జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన యూత్ వింగ్ అధ్యక్షుడు గునుకుల కిషోర్ కుమార్, చప్పిడి శ్రీనివాసుల రెడ్డి, డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొని జనసేన పార్టీ కోడూరు మండల ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, అతి తొందరలో కోవూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తామని, రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూస్తామని జనసేన నాయకులు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో జన సైనికులు వీర మహిళలు ఏర్పాటు చేసినటువంటి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే వారం రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు అయితే కానివ్వండి, అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, వేల మొక్కలు నాటడం కానివ్వండి, వికలాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ కానివ్వండి, ఏదైనా ఎక్కడైనా రాష్ట్రంలో జరిగిందంటే ఒక వారం రోజుల పాటు ఒక జనసేన కార్యకర్త మాత్రమే చేశాడు. ఏ రాష్ట్ర నాయకుడికి కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఏ పార్టీ అధ్యక్షుడికి కానీ దక్కని గౌరవం ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కింది, జనసేన కార్యకర్తకు మాత్రమే దక్కింది. నేను కిషోర్ గునుకుల, జనసేన పార్టీ కార్యాలయం టీంని. ఈరోజు మా జనసేనాని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా మా జిల్లా రథసారథి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపు మేరకు రేజ్ యువర్ వాయిస్ ఆన్ జనసేనాని బర్త్డే అనే పిలుపుతో స్థానిక సమస్యలపై గళం విప్పండి అని మా మనుక్రాంత్ గారు పిలుపు. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో సందర్శించినప్పుడు నాకు జరిగిన తగిలిన సమస్యల గురించి వివరించి దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 15 రోజులుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఏ ఇతర పార్టీలో జరగని విధంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు సేవా కార్యక్రమాలు దూసుకుపోతున్నాయి. నిన్న కాక మొన్న 425 సిలిండర్లు, దాదాపుగా 45 లక్షల సేవా కార్యక్రమము. ఆయన ఏమాత్రం పిలుపు నీకుండానే ఇంత సేవ చేశారు. కోట్ల రూపాయల ఆస్తులను, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజాసేవకు అంకితమైన మా పవన్ కళ్యాణ్ గారిని, ఆయనలోని విశిష్టతను గుర్తించి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి పట్టం కడతారని, దానికి అనుగుణంగా జనసేన కార్యకర్తలందరూ పనిచేయాలని, సామూహికంగా కోవూరికి నియోజకవర్గంలో జనసైనికులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ మండలాల్లో జరిగే సమస్యలను జిల్లా పార్టీ కార్యాలయానికి దృష్టికి తీసుకొచ్చి అధికార యంత్రాంగాన్ని నిద్ర నుంచి మేల్కొల్పే ప్రక్రియను చేపట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన రెడ్డి అండి, మీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఒక 100 మందికి చీరలు పంపిణీ జరగడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ ప్రజల అండదండలు మా నాయకుడికి ఎల్లప్పుడూ ఉన్నతే. ఈ సేవా కార్యక్రమాలతో పాటు అధికారాన్ని మీరు ఇది ఇచ్చినట్లయితే ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చేసి ప్రజలకు ఎప్పుడు అండదండలతో మీ జన సైనికులు జనసేన పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నానండి. జై జనసేన.